రాజ్యసభ ఎన్నికలు భవిష్యత్తు రాజకీయాలకు ఒక సంకేతం అనాలి ఎందుకంటే సంకీర్ణాలు అంటేనే అవకాశవాద రాజకీయాలకు సజీవ సాక్ష్యం మహారాష్ట్రలో ఏం జరిగింది బీజేపీ తో పొత్తు పెట్టుకొని గెలిచినటువంటి శివసేన తనకి 57 వస్తే 107 వచ్చినటువంటి బీజేపీని కాదు తనకి ముఖ్యమంత్రి కావాలండి అంగీకరించినందుకు గాను ఇటు ఎన్సీపీ నన్ను కాంగ్రెస్ ఓడిపోయినటువంటి కోటమితో జట్టు కట్టి ప్రభుత్వం చివరికి ఏమైంది నిన్న రాజ్యసభ ఎన్నికల్లో అదే ఎదురుతన్ని ఇంకో సీటును కోల్పోయింది అవకాశవాద రాజకీయమే దెబ్బగొట్టింది అలాగే కర్ణాటకలో జెడిఎస్ కాంగ్రెస్ మిత్రులా కాదు కదా ఎవరికి వాళ్ళు పోటీ చేసినటువంటి వాళ్ళు బీజేపీని దగ్గరికి రానికుండా చూడటం కోసం వీళ్ళిద్దరు కలిసి ప్రయత్నించారు ఏమైంది దెబ్బగొట్టింది అట్లాగే ఉంటాయి రాజకీయం అనేటువంటిది సో అక్కడే మళ్ళీ బీజేపీ మూడో స్థానం గెలుచుకోగలిగింది ఇట్లాగా మూడు స్థానాలని నిన్న గెలుచుకుంది ఇక్కడ దీని ఇంపాక్ట్ ఏంటంటే రేపు అంటున్నారు కదా అవకాశవాద సంకీర్ణం మమతా బెనర్జీ కేసీఆర్ చంద్రబాబు జగన్ కూడా రమ్మంటున్నారు ఇట్లా అందరం కలుద్దామంటున్నారు ఏం చేస్తారు ఇక రోజు ఒకరికొకరు ఒట్టుకు సావడం దేశ అభ్యున్నతి అంటే అధికారంలోకి వచ్చేటువంటి వాళ్ళు అధికారం కోసం కొట్లాట అధికారంలోకి వచ్చాక కొట్లాట కావాలా ప్రజలు కోరుకునేది అదే అది తేలబోతున్నటువంటి సందర్భం స్పష్టం కాబోతున్నటువంటి సందర్భం తేలుతుంది ఏంటనేది